నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మరణిని డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అప్పుడే రెడీ చేస్తున్నారట చిత్ర యూనిట్. బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న బాలయ్య 107వ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. పవర్ ప్యాక్డ్ టీజర్ కట్ ను బాలయ్య అండ్ టీమ్ రెడీ చేస్తుందని తెలుస్తోంది. అయితే బాలయ్య పుట్టినరోజుకు ఇంకా సమయం ఉండగా అప్పుడే టీజర్ కట్ ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తుంటే, బాలయ్య బర్త్డే కానుకగా ఎలాంటి డిలే లేకుండా టీజర్ ను ఇప్పుడే కట్ చేసి పెడితే బాగుంటుందని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. అయితే ఇందులో బాలయ్య తండ్రి కొడుకులుగా కనిపిస్తారని, ఒకటి పక్కా మాసివ్ పాత్ర కాగా మరొకటి సాలిడ్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడని, ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుంటుందని టాక్ నడుస్తోంది.